घंटसाल गारु एसपी बालसुब्रमण्यम गारी सूपर हिट सांग्स राउंड लो नेक्स्ट कंटेस्टेंट इज अभिराम ఏ పాట సెలెక్ట్ చేసుకున్నాం అందరికి నమస్కారం నేను ఇప్పుడు పాడబోయే పాట జయకృష్ణ ముకుంద మురారి చిత్రం పాండురంగ మహత్యం సంగీతం టివి రాజు గారు రాసిన వారు జూనియర్ సముద్రాల గారు పాడిన వారు ఘంటసాల గారు ఆల్ ది బెస్ట్ థాంక్యూ సర్ కృష్ణ ముకుంద Krishna Mukunda Murari Jaya Krishna Mukunda Murari Jaya Govinda Vrunda Vihari Krishna Mukunda Murari Jaya Govinda Vrunda Vihari Krishna Mukunda నిర్మోహమాటంగా చెప్పాలా మోహమాటంగా చెప్పాలా మీ ఇష్టం సార్ నిర్మోహమాటంగా చెప్తే నీకు కొంచెం బాధేస్తుంది చెప్పొచ్చా రెండో చరణంలో ఊపున బోయి మాకుల గూలిచి ఆ వాక్యం ఒకటి చాలా బాగా పాడావు నాన్న థాంక్ యూ సార్ మాకులు ఊపున బోయి మాకుల గూలిచి అనే ఆ పంక్తి చాలా బాగా పాడావు అందంగా పాడావు దాంట్లో అంత సంగీతానికి సంబంధించిన ఎలాంటి లోపాలు లేకుండా పాడావు మిగతా పాట అంతా కూడా అక్కడక్కడక్కడ పొరపాట్లున్నాయి కొంచెం బాగా పాడావు ఇంకా బాగా పాడితే బాగుంటుంది అన్న విధంగా పాడావు మొత్తం మీద చాలా చాలా సాధన చేసి పాడాల్సిన పాట నాన్న ఇది సరేనా చిన్న సాధన కాదు చాలా చాలా గొప్ప సాధన చేస్తే గానీ ఇలాంటి పాట పట్టుబడదు నువ్వు నేర్చుకుంటా
తెలుసుకుంటున్నావు కాబట్టి తెలుసుకో, నేర్చుకో, నిన్ను నువ్వు సవరించుకో, సరిదిద్దుకో, మళ్ళీ పాడే ఇలాంటి పాట పాడే అవకాశం వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా వినియోగించుకో. ఓకే సార్. అభిరామ్ నమస్తే సార్. చాలా మంచి ప్రయత్నం, కానీ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్, నిన్న లాస్ట్ ఎపిసోడ్ లో కూడా అదే చెప్పాను, ఆ ట్రాన్సిషన్ పీరియడ్ కాబట్టి నీ వాయిస్ క్రాక్ అవుతుంది. But that's not your fault. It's just an age, matter of time. Inkoka 2 years, 2-3 years lo everything will fall in place and you'll have a one beautiful voice. Antadaka no patience is the key. No patient ga wait cheyali. At the same time Bose gar cheppinattu ilanti paatla empika cheskuni ila oka sandarbhamlo oka vedika meeda perform cheyadam, it's a little tricky. So you have to be a little more careful annamata. Okay, okay sir. Good attempt, all the best. Thank you sir. హాయ్ అభిరామ్. నమస్తే మ్యామ్. నమస్కారం. ఏ కృష్ణ అంటే కనిపించిన వెంటనే ఏ కృష్ణ ముకుంద, ఆ నోట్ సరి చేసుకో, ముకుంద 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 మురారి బాగా పాడుతున్నావు చూడు, ఎంత ఎంత బాగుందో నీ వాయిస్ లో గమకాలు, ఆ స్పష్టత, దాట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ సింగింగ్ నానా. థ్యాంక్ యూ మ్యామ్. బెస్ట్, నీకు చాలా మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా, గమకం నువ్వు పాడుతూ ఉంటే అది స్పష్టంగా అర్థమవుతోంది. అది చాలా మందికి సాధ్యం కాని విషయం తెలుసా, నీకు అది వచ్చు, కానీ నీకల్లా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నీ ఏజ్. నీ ఏజ్ లో వస్తున్నటువంటి స్వతహాగా సహజంగా వచ్చేటటువంటి నీ వాయిస్ లో క్రాక్, ఆ మార్పులు అవన్నీ. కాబట్టి విజయప్రకాష్ గారు చెప్పింది 100% కరెక్ట్, పేషెన్స్. ఎవరైనా వెంటనే నువ్వు బాగా పాడావు పాడలేదు అన్నప్పుడు వెంటనే మనసుకు దయచేసి తీసేసుకోవద్దు. ఓకే, బయట నేను చెప్పేది ఇక్కడ కాదు, ఇక్కడ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ బెటర్మెంట్ కోసం చెప్తాను. జస్ట్ లైక్ దట్, అలా అంటే చిన్న చిన్న వాటికి అప్సెట్ అయిపోద్దు నువ్వు, బికాస్ యూఆర్ అ వండర్ఫుల్ సింగర్ నానా. ఐ సీ యువర్ ఫ్యూచర్, దర్ ఇస్ అ వండర్ఫుల్ ఫ్యూచర్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే మ్యామ్. ఫెంటాస్టిక్ ఎఫర్ట్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సీ యూ నెక్స్ట్ రౌండ్. పేట్రియాటిక్ సాంగ్స్ తో మీ ముందుకు రానున్నారు. భారత మాతకు జే జేలు, బంగారు భూమికి జే జేలు. ఈ సాంగ్ కావాల్సిన ఆ పవర్ నువ్వు ఇచ్చింది మటుకు ఎక్స్ట్రాడినరీ. ఆ సేతు హిమాచలం, సేతు అంటే వంతెన, ఎక్కడుంది రామేశ్వరం దగ్గర ఉంది వంతెన, అంటే కింద నుండి పై వరకు మొత్తం సస్యశ్యామలంగా ఉన్న జీవధాత్రికి జే జేలు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. సునాయాసంగా అవలీలగా నీ గొంతు చక్కగా వయ్యారాలు పోతుంది అలాగా. సార్థక్, యు ప్రెజెంటెడ్ ఇట్ వెరీ వెల్. కల్ ఆనే వాలో కో దే దరకత్ మోకే నిషా. మన దేశం గురించి ఏమైనా చెప్పగలవు? ఇండియాకి స్వాతంత్రం వచ్చింది కానీ మాకు రాలేదు. తుమ్ రుక్ నహీ సక్తే ధమ్ నహీ సక్తే. నీకు ఎవరు చెప్పించారు ఇవన్నీ ఈ విషయాలు? కొన్ని కొన్ని టెక్నిక్స్ నాన్న చెప్తూ ఉంటారు. మా నాన్న కూడా నాకు ఎన్నో టెక్నిక్స్ చెప్పారు, ఏది రాలేదు నాకు. చాలా అద్భుతంగా పాడావు, అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చావు. ఆగకోయి భారతీయుడా, అందాల బంధం ఉంది నీలదో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. వాట్ ఎ పర్ఫార్మెన్స్! ఎన్ని భేదాలున్నా అని పాడావు చూడు, ప్రతిసారి అద్భుతంగా ఉంది. పట్టు
ఈ పాట ఒక ఎస్పి బాల్సం గారు పాడగలరు, ఒక వాగ్దేవి పాడగలరు. క్రోధమెందుకు కరుణ పంచు, స్వార్థమెందుకు సహకరించు, పంతమెందుకు పలకరించు, కక్షలెందుకు కౌగిలించు. ఇన్ ద హిస్టరీ ఆఫ్ రియాలిటీ షో ఇలాంటి ఒక మొమెంట్, పవర్ఫుల్ మొమెంట్ నేను ఫస్ట్ టైం విట్నెస్ చేస్తున్నాను.